హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బేబీకాన్ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్ని మీకు ఒక్కసారి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి బేబీ బేబీకాన్ ఈ బేబీకాన్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇలాగా మీడియం పీసెస్ కింద కట్ చేసేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనము తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకుందాము ముందుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కాస్త మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి కాస్త ఫుడ్ కలర్ కలర్ కోసం యాడ్ చేశాను మీకు వద్దు అంటే స్కిప్ చేసేవచ్చు ఇవి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవడం వల్ల ఇంకా బాగా పడుతుందండి బేబీకాన్కి ఇలాగ అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ కార్న్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి బేబీ కార్న్ అన్నీ కూడా వేసేసుకోండి ఒకేసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందండి ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ ఆనియన్ అండి స్లైసెస్ కింద కట్ చేసుకొని ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చాప్ చేసుకొని పెట్టుకొని ఒక్క టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు టొమాటా కెచెప్ని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని రెండు నిమిషాల పాటు వాటర్ మరిగిన తర్వాత అందులో బేబీ కార్న్ కూడా వేసేసుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోండి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి తినడానికి బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది ఇంకా స్టిక్గా రావడానికి హాఫ్ కప్ వాటర్లో ఒక్క టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టుగానే ఉంటుంది మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి మన బేబీకాన్ మంచూరియన్ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి